జర్నలిస్టులకు వెంటనే అక్రిడేషన్ జారీ చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న అర్హులైన జర్నలిస్టులు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి ప్రతి సంవత్సరం ఒకసారి లేదా 2 సంవత్సరాలకు తమ మేనేజ్మెంట్ ద్వారా ఉత్తరాలు జారీ చేసి జిల్లా డిపిఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటారు. అర్హులైన వారికి అక్రిడేషన్ అందజేస్తారు. ఇక్కడ రాష్ట్రాలకు సమాచార శాఖ చట్టం విరుద్ధంగా ఏదో ఒక వంకతో ప్రతిసారి రెన్యువల్ పేరిట జాప్యం జరుగుతుంది, ఆయన అన్నారు. నేటి ప్రభుత్వము జర్నలిస్టులకు 2014 నుంచి రెండు సంవత్సరాల నుంచి ఎప్పుడు డేటు పొడిగించుకుంటూ అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వడం లేదు. ఎప్పుడు ఇస్తానుకుంటూ డేటు పోస్ట్పోన్ చేసుకుంటూ పొడిగించుకుంటూ సమాచార చట్టం ప్రకారము అర్హులైన జర్నలిస్టులకు న్యాయబద్ధంగా ఇవ్వడం లేదు అక్రిడేషను. ఇది ఎంతవరకు సమంజసము? దీని మీద మా టోటల్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా నిజమైన అర్హులకు తక్షణమే అక్రిడేషన్ ఇవ్వాలని మా యొక్క విజ్ఞప్తి. సత్యనారాయణ జర్నలిస్టు విజ్ఞప్తి చేసుకుంటున్నారు.